నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు సిరిసిల్ల శాసనసభ్యులు మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఒక రోజు ముందుగానే నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు మంత్రి కేటీఆర్ జన్మదినం రేపు ఉండగానే ఈ రోజు ముస్తాఫాబాద్ మండల కేంద్రంలో ముందస్తుగా వేడుక నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు వేడుకలలో నాయకులు మెంగని మనోహర్ శీలం స్వామి కొండ శ్రీనివాస్ కొవెడ రాజమల్లు బైజి నవీన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పురస్కరించుకొని ముందస్తు వేడుకలు ముస్తాఫాబాద్ మండల యువజన శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి యువజన శాఖకు సంబంధించిన అధ్యక్షులు అట్లాగే గతంలో 2001 నుంచి పనిచేసినటువంటి ఉద్యమకారులు అలాగే ఈ వేడుకకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మిత్రులకు అట్లాగే వచ్చినటువంటి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రానున్నటువంటి రోజుల్లో వచ్చేటువంటి రోజుల్లో మంచి భవిష్యత్తున్న నాయకుడు మన తెలంగాణ మన సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఏ రకంగా అయితే అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతూ ముందుకు సాగుతూ ఉండడం అలాగే రానున్నటువంటి రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసేటువంటి బాధ్యత కేటీఆర్ గారు తీసుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తాడని చెప్పేసి కోరుకుంటూ రానున్న రోజుల్లో కేటి రామారావు గారు ముఖ్యమంత్రి కావాలని యావత్ తెలంగాణ ప్రజానీకం కోరుకుంటా ఉంది అట్లాగే మన దేశ నేత కేసీఆర్ గారు ఈరోజు రానున్నటువంటి రోజుల్లో ప్రధానమంత్రి కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకున్నటువంటి సందర్భం కూడా అందరూ తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మన దేవుని ఆశీర్వాదాలతో ప్రజల ఆశీర్వాదాలతో కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోనే ఉండాలని నిండు నూరేళ్ళు కూడా సిరిసిల్లకే ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరు కూడా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిది రేపు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ముందస్తుగా ముస్తాఫాబాద్ మండల కేంద్రంలో పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా ఉద్యమంలో కీలకంగా పనిచేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిగా ఒక సమర్థవంతమైనటువంటి
మంత్రిగా రాష్ట్ర ప్రజలందరి మండలం పొందడంతో పాటు యావత్ దేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలాంటి యువ నాయకత్వము రాష్ట్రానికి అలానే దేశానికి కావాలని కోరుకుంటా ఉన్నారు. ఈరోజు వారు ఐటీ శాఖ మంత్రిగా వారు చేస్తున్నటువంటి పనులు కానీ వారికి ఉన్నటువంటి సామర్థ్యం కానీ ఈరోజు ఎల్లలు దాటిపోయింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా కేటీఆర్ గారికి గణనీయమైనటువంటి అభిమానులు పెరిగిపోయారు. ఎందుకంటే ఐటీ రంగంలో వారికి ఉన్నటువంటి పరిణితితోటి ఐటీ రంగాన్ని ఇవాళ దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలుచోవడంతో పాటు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణను ఒక గుర్తింపు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మంత్రి కేటీఆర్ గారు. అలాంటి కేటీఆర్ గారిని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు దేశ ప్రజలతో పాటు ప్రపంచంలో కూడా అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. ఇలాంటి నాయకుడు ఒక రాష్ట్రానికే కాదు ఒక దేశానికి కూడా నాయకత్వం వహిస్తే ఈ భావి భారతంలో భారతదేశము ఇప్పటిదాకా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటా ఉన్నాం. ఇలాంటి ఒక నాయకుడు దేశ స్థాయిలో వచ్చి ఒక దేశ ప్రధానిగా అయితే అభివృద్ధి చెందిన దేశంగా ఒక కేటీఆర్తోనే సాధ్యమవుతుందని చెప్పి యావత్ ప్రపంచ యువత అంతా కూడా ఆశిస్తూ ఉన్నారు. యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు యువత అలానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ యువత కూడా కేటీఆర్ గారి సారథ్యాన్ని రాష్ట్రంలో కాదు దేశానికి కావాలని కోరుకుంటా ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క భగవంతుడి కృపతోటి తెలంగాణ ప్రజలందరి ఆశీర్వాదంతో కేటీఆర్ గారు భవిష్యత్తులో మనమందరం కూడా ప్రధానమంత్రి కూడా చూస్తామని చెప్పి సందర్భంగా ఆశిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలకు ఇచ్చేసినటువంటి పార్టీ యువజన విభాగం నాయకులకు అలానే ముస్తాబాద్ పట్టణ నాయకులకు అలానే పార్టీ వివిధ విభాగాలకు ఇచ్చినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.